బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగించనున్నారు. ఈ రోజుకి 100 రోజు చేరుకుంది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ. అయితే వైఎస్ సంబంధించి ఆ ఇంటిని మళ్లీ ఒకసారి సిబిఐ అధికారులు వెళ్లి ఆ ఇంటిని మళ్లీ తనిఖీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది ఇప్పుడు 100 రోజుకు చేరుకున్న నేపథ్యంలో ఇంకా ఏమైనా ఉంటాయా, ఇంకేవైనా కోణాల్లో దొరుకుతారా అన్న దీంట్లో మాత్రం సిబిఐ ఇప్పుడు విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివానంద్ రెడ్డి అందిస్తారు. శివానంద్ రెడ్డి, థ్యాంక్ యూ మాధురి. కడప జిల్లాలో వైఎస్ వివేకానంద హత్య కేసు సంబంధించి సిబిఐ అధికారుల దర్యాప్తు ఈ రోజు 100 రోజు చేరుకుంది. అయితే ప్రధానంగా చెప్పాలంటే దాదాపు 100 రోజుల పాటు నిర్విరామంగా ఈ కేసును అనేది సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఈ కేసులో ఈ 100 రోజుల పరిణామంలో ఇప్పటికే సునీల్ యాదవ్ తో పాటు ఉమామహేశ్వరరెడ్డిని, ఇద్దరు కీలక వ్యక్తుల్ని, ఈ వ్యక్తుల్ని అనుమానితులుగా వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. ఇంకా మరో విషయం, ఈ వీరందరూ వీరితో పాటు ఎవరెవరు ఉన్నారు ఏది అనే కోణంలో కూడా సిబిఐ అధికారులు ఈ 100 రోజుల పాటు దర్యాప్తు అయితే చేశారు. ప్రధానంగా చెప్పాలంటే ఈ రోజు 100 రోజు నిన్న ఈ రోజు పులిమెందులలోని వివేకానంద హత్య జరిగినటువంటి స్పాట్ లో అక్కడ రీకన్స్ట్రక్షన్ చేసే క్రమంలో కూడా సిబిఐ అధికారులు ఉన్నారని చెప్పొచ్చు. హత్య రోజు జరిగినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా అప్పట్లో గతంలో సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ కేసు 100 రోజుల పాటు జరిగినటువంటి దర్యాప్తు మొత్తం కూడా ఒకలికి వచ్చిందనేసి చెప్పవచ్చు. ఎందుకంటే కీలక అనుమానితులుగా ఉన్నటువంటి సునీల్, ఉమామేశ్వరుడితో పాటు అటు ఎర్రగంగిరెడ్డి, సునీత ఎవరైతే అనుమానితులుగా పేర్కొన్నదో వారు 15 మందిలో భాగంగా వారందరినీ కూడా సిబిఐ అధికారులు ఇప్పటికే విచారించారు. మరికొందరిని ఇటు ఎంపీ అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండడంతో అతని ఢిల్లీలో కూడా విచారించినట్టు ఊహాగానాలు వచ్చాయి. కానీ అది వాస్తవం కాదని తెలిసింది. ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డితో పాటు పలువురు కీలక వ్యక్తుల్ని కూడా ఈ 100 రోజుల పాటు సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికి చూసుకుంటే ఈ వివేకానంద హత్య కేసు సిబిఐ అధికారులు ఈ రోజు 100 రోజు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందనేది